శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి హరిత గారికి అయ్యా నా మనవి ఏమనగా నా భూమి రావుల విజయ్ కుమార్ దగ్గర మేము కొన్న అసంటి స్టాంప్ పేపర్ ఒరిజినల్ పేపర్ సమ్మయ్య దగ్గర కుదబెట్టినాం కుదబెడితే దాన్ని అమ్మినట్టుగా బేజ్ చేసుకుని ఆయన దొంగ కాగితాలు సృష్టించిండు ఫోర్జర్ సంతకాలు గవర్నమెంట్ ఎంప్లాయీదే మాది శివారు రాపర్ అయితే నడికూడే విఆర్ఓది ఫోర్జర్ చేసి గ్రామ సభ తీర్మానం హరికృష్ణ గారు తప్పుడు వాగ్మూలాలు చేసి వాళ్ళు అడ్జేసినట్టుగా మీకు మరీ డేట్లతో సహా నిన్న నేను సబ్మిట్ చేసిన కలెక్టరు ఆడియో ఎంఆర్రావు సీఎం గారికి ఎస్టీఎస్ చైర్మన్ గారు కూడా పంపినా కూడా ఆయన దగ్గర అసంటి డాక్యుమెంట్స్ ప్రతి ఎంఆర్రావులు హరికృష్ణ గారు విఆర్ఓ కోమి గారు ఎంఆర్ఓ కోమి గారు వీళ్ళు కమ్ముకుంటా ఇంతవరకు అచ్చిండ్రు కానీ సమాచారం చట్టం హక్కు కింద పరకాల తహసీల్దారిని అడిగితే రావుల విజయ్ కుమార్ దగ్గర ఇలాంటి లింక్ అప్ పెట్టి మేము పాస్బుక్లు చేయడం అనేది 2012లో పాస్బుక్లు అమలైంది నాకు ఈ డాక్యుమెంట్స్ అని విజయ్ కుమార్ దగ్గర ఇలాంటి డాక్యుమెంట్స్ మాకు హరికృష్ణ గారు ఇచ్చిండు కానీ ఈయన చనిపోయిన తేదీ 2010 ఆయన చనిపోతే 2015లో ఆయన బతుకున్నాడు ఈయన కొన్నాడు మాకు 35,000 ఇచ్చినట్టుగా ఈ పేపర్ అగ్రిమెంట్ పేపర్ జరిగినది కావున దయామైలైన నిన్న మీకు మొత్తం ఈ టోటల్ అది దోటి మీకు కలెక్టర్గా కలెక్టర్ గారికి నిన్న దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారు కూడా ఏంటనే మీరు యాక్షన్ తీసుకోమని సీఎం పంపించాడు ఎస్టీఎస్ చైర్మన్ లీగల్గా డాక్యుమెంట్స్ కూడా చూపించకపోతే సెక్షన్ 11 ప్రకారంగా విజయ్ కుమార్ మీద యాక్షన్ తీసుకోకపోతే కలెక్టర్కు ఆడియోకు ఎంఆర్ఓకు మీకు సమానత్వాన్ని అడ్జేసినా కూడా తేదీ 2028వ నెల అక్కంచెలి లెటర్ వచ్చినా కూడా ఇంతవరకు ఎంఆర్ఓ కూడా దీని మీద స్పందించలేరు కావున జర దయచేసి దయమైలైన నాకు నా భూమి ఇప్పించమని ఇలాంటి దొంగ సంతకాలు పెట్టుకొని ఆయన 10 ఏళ్ళ ఉన్నట్టుగా మాతో రాయించుకొని నకిలీ పట్టాదారితోటి ఈయన అగ్రిమెంట్ పేపర్ తెచ్చుకొని ఇలాంటి దొంగ సంతకాలు చేసుకున్నామని వాని మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టి వాని అజేయవలసిందిగా ఒక కలెక్టరు ఒక ఆడియో ఒక ఎంఆర్ఓ అసలే పట్టించుకుంటలేరు సీఎం ఎస్టీఎస్ చైర్మన్ గారికి నమస్కరించి చెప్పడం ఆయన అయ్యా మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు పయనించలు పంపినా కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటాను కమ్ముతాను అన్నట్టుగా నేను మరీ చెప్తానా అయ్యా ఆయనకు 2 ఎకరాల పాస్బుక్లు ఉన్నాయి 2 పాస్బుక్లున్నాయి 2 ఖాతా నెంబర్లున్నాయి ఒకే శివార్లో 238 గుంటల పేపర్ అయితే 2 ఎకరాలు పట్టా పాస్బుక్ ఆయనకున్నదని కలెక్టర్ హరిత గారు మొన్న మాకు నోటీసులు కూడా జారీ చేయడం అయినది మరి 2 ఎకరాల భూమి మేము మాకే లేదు నాకు అమ్మినైనా కూడా లేదు మరి ఇలాంటి దొంగ కాగితాలతోటి బయటపడ్డా కూడా అసలే స్పందిస్తలేరు అయ్యా ఇంకో ఇది మా తమ్ముడు మా నాన్న చేసిన అసలు స్టాంప్ పేపర్ అమ్మినట్టుగా అడ్జేస్తే ఒక్క రైటింగ్ అది ఈ పేపరు 2008 6 నెల 25 తారీఖున రాయించుకున్న అసలు పేపరు 3 రైటింగ్లు ఉన్నదయ్యా ఈ పేపర్ నా సంతకం లేకుండా ఉన్నది 1980లో ఇలాంటి డాక్యుమెంట్స్ ఒక మీడియా ద్వారా నేను మీకు సమర్పిస్తాను దయచేసి నా భూమి నాకు రిటర్న్ అజ్జేయమని కోరుతున్నా సమాచారం చట్టం హక్కు కింద ఈ 892/1 నెంబర్ మీద ఇలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వని కలెక్టర్కు ఎంఆర్ఓ కోమి గారు ఇచ్చినారు కావున వెంటనే దీని మీద మీరు స్పందించవలసిందిగా కోరుతున్నాం సమాచారం చట్టం హక్కు కిందనే ఈ విజయ్ కుమార్ దగ్గర ఇలాంటి ఆఫీసులో లభ్యంగా లేనప్పుడు వాని మీద చట్టరిక ప్రకారంగా ఎందుకు మీరు తీసుకుంటలేరు వాని దగ్గర మీరు ఎంత లంచాలు తీసుకొని నా భూమి నాకు ఇవ్వకపోతే మీ అందరు పేర్లు చెప్పి నేను ఆత్మహత్య చేసుకునేటానికి అయ్యా మీరు ఏవట్టి జిల్లా కలెక్టర్కు 2012లో నేను పిటిషన్ ఇచ్చిన అందరికి ముట్టినాయి మీ అందరి పేరు పెట్టి నేను ఆత్మహత్య చేసుకునేదానికి కూడా నేను కాడను నా భూమి నాకు రిటర్న్ అజ్జేయమని కలెక్టర్ను ఆడియోను ఎంఆర్ఓను శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి కూడా 2012లో దరఖాస్తు ఉండగా పాస్బుక్ పెండింగ్ ఉన్న భూమిని ఎట్లా ఏ డాక్యుమెంట్స్ తోటి మీరు వానికి విజయ్ కుమార్ కు డాక్యుమెంట్స్ తోటి అడ్జేషన్లో నాకు నా నెంబర్ మీద ఇవి నా భూమి నాకు చేయండి నా నెంబర్ మీద కాగితాలు మా సంతకాలు ఉంటే అదే సెక్షన్ 11 ప్రకారంగా మమ్మల్ని తోలి లేకపోతే మా భూమి మాకు రిటర్న్ అప్ చెప్పమంటానా అయినా కూడా మీరు ఇంతవరకు స్పందించలేదు దీని మీద నేను మాత్రం ఇందరి పేర్లతోటి ఆత్మహత్య చేసుకుని నేను చనిపోయడానికి కూడా వెనుకాలను దయచేసి దయమయలైన మీకు మీడియా ద్వారా నేను ఈ నా భూమి నాకు ఇప్పించమని
कलेक्टर आरडीओ एमआरओ सीएम गारिनी सीएम गार पंपिंचिन तेदी कूडा ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి అసలే స్పందిస్తలేరు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇగో దయచేసి దయమైలైనదిగో నే నా నెంబర్ ఇగో పైది విజయ కుమార్ది కింది నెంబర్ దీని కింది నెంబర్ మీద ఎలాంటి డాక్యుమెంట్స్ ఈ నెంబర్ మీద నాకు భూమి సంబంధం లేదు నాకు ఆ భూమితోటి నాకు అది లేదు నా నెంబర్ మీద మేము అమ్మిన డాక్యుమెంట్స్ ఏమన్నా వివరించినట్టుగా ఉంటే మా మీద కేసు ఫైల్ చేయి లేకపోతే నా భూమి నాకు రిటర్న్ అయిన బ్యాక్ చేయి రెండే అవుట్ రైట్ రెండే విషయాలు దయచేసి దయమైలైనా ఈ నాకు ఇప్పించగలరని ఇంకో కలెక్టర్ గారిని ఇంకో కలెక్టర్ ఇగో నా సంతకం లేకుండా ఫస్ట్ ఇది ఫస్ట్ పేపరు రెండో పేపరు ఆయన చనిపోయిన పేపరు ఆయన చనిపోయి ఎట్లా 35,000 ఇచ్చాడు నాకు ఎట్లా అది చేసాడు ఆయన దగ్గర దొంగ కాగితాలు మొత్తం నిన్న సీఎం గారిది ఎస్టేట్ చైర్మన్ గారిది వీళ్ళందరితోటి నిన్న జిల్లా కలెక్టర్ కిబికో కోర్టు గారికి నేను మొత్తం డీటెయిల్స్గా రాసి ఇవ్వడం జరిగింది దయచేసి ఈ నా సంతకం లేకుండా నా భూమిని భూ కబ్జా చేసినని ఎస్టీహెచ్ చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ పాండాదాస్ పంపించిన దయచేసి